ఏపీ సీఎం జగన్ పులివెందుల్లో పర్యటిస్తున్నారు, లైవ్ లో చూద్దాం. ఈ వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వల్లుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఆయనతో పాటు వివిధ నాయకులు, అధికారులు కూడా ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించడానికి ఆయనతో కూడా ఉన్నారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియం ని పులివెందుల్లో నిర్మించడానికి తలపెట్టారు. అందుకు సంబంధించి ఆ శిలాఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఎంఓయు ద్వారా పులివెందుల పట్టణానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన స్టేడియం ని పులివెందులలో కట్టబోతున్నారు. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మార్కెటింగ్ శాఖకు సంబంధించి రైతులు తాము పండిస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అమ్మాలన్న ఉద్దేశం చేత రైతు బజార్ను నిర్మిస్తే ఎంతగానో ప్రయోజనం ఉంటుందని ఆలోచించారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమని రైతు బజార్ను నిర్మించాలని తలపెట్టారు. మార్కెటింగ్ శాఖ ద్వారా పులివెందుల పట్టణంలో, అలాగే వెంపలలో రెండు రైతు బజార్ను నిర్మించాలని తలపెట్టి కోట్ల రూపాయల వ్యయంతో మార్కెటింగ్ శాఖ ద్వారా రెండు రైతు బజార్ను నిర్మించడానికి తలపెట్టారు మన ప్రియతమ నేత, ప్రజల నేత, జన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. అలాగే 2019 డిసెంబర్లో శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం అత్యంత వేగంగా 27 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రారంభిస్తున్నటువంటి నల్ల చెరువుపళ్లకు సంబంధించిన 132 కేవీ ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నారు. ఇది ప్రారంభోత్సవం. సుమారు 12 శంకుస్థాపనలు నిర్వహించాం. ఇప్పుడు ట్రాన్స్కోకు సంబంధించి 132 కేవీ సబ్స్టేషన్, నరవ చెరువుపల్లి విలేజ్ కు సంబంధించి వేముల మండలం 27 కోట్ల రూపాయలతో 2019 డిసెంబర్ నెలలో ప్రారంభించినటువంటి ఈ పనులు పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 25 ప్రాజెక్టులని పులివెందుల పట్టణానికి తీసుకొచ్చి పులివెందులని మోడల్ టౌన్గా ప్రపంచంలోనే ఒక గొప్ప పట్టణంగా తీర్చిదిద్దడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఇది చాలదా? పులివెందుల ప్రజల మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో, ఇది కాదా ఆయన చూపిన ఆప్యాయత? ఇప్పుడు మనము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత, పులివెందుల పులుబిడ్డ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఉద్దేశించి తన మనసులోని ప్రేమని, భావాల్ని చూపించడానికి, మనతో మాట్లాడడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. దానికి ముందుగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఔషధ మొక్కలు చేర్చాలన్న ఒక గొప్ప సంకల్పాన్ని కట్టుకున్నారు. దీనికి భాగంగా రాష్ట్రంలోని 130,000 కుటుంబాలకు ఉచితంగా ఔషధ మొక్కలు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మొదటి మొక్కగా గౌరవ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ విజయ్ కుమార్ ఐఏఎస్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మొదటి మొక్కని అందించారు. అలాగే రెండవ మొక్కని బయోడైవర్సిటీ చైర్మన్ బిఎంకే రెడ్డి గారు ఒక ఔషధ మొక్కని సార్కి అందిస్తారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ప్రియతమ నేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు.
ఇది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలను శంకుస్థాపన చేయడము అని అంటే, ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ఇవాళ ప్రారంభోత్సవం చేయడము అని అంటే, అందులోనూ ఈరోజు నాన్నగారి పుట్టినరోజు, వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా ఈరోజు రాష్ట్రమంతటా కూడా మనమందరం కూడా జరుపుకునే ఈ రోజున మన ఊరిలో నా బంధువుల మధ్య, నా ఆత్మీయుల మధ్య, నా కుటుంబ సభ్యుల ఇది జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఒకసారి ఇక్కడికి వచ్చేటప్పుడు పులివెందుల నగరాన్ని కూడా చూసుకుంటూ వచ్చా. ఇంతటి అభివృద్ధి, ఇంతటి వేగంగా పనులు జరుగుతూ ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు నిజంగా నాన్నగారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అప్పట్లో చూశాం పులివెందుల్లో ఇంత వేగంగా పనులు జరుగుతూ ఉండడం. మళ్ళీ ఆ తర్వాత నాయన చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ పులివెందుల గురించి పట్టించుకున్న పాపాన ఎవరూ కూడా పోల. మళ్ళీ దేవుడి దయవల్ల మళ్ళీ ఈ 2 సంవత్సరాలుగా పులివెందుల్లో దేవుడు ఆశీస్సులతో మళ్ళీ నాన్నగారి పరిపాలన మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా ఈరోజు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పనులలో భాగంగా ఈరోజు పులివెందుల్లో మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మరికొన్ని పనులకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేస్తా ఉన్నాం. పులివెందుల్లో ఈరోజు ఆదర్శ పట్టణంగా పులివెందుల టౌన్ దిట్టడం కోసం, పులివెందుల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చడం కోసం అక్షరాల 630 కోట్ల రూపాయలతో 25 పనులు ఇవాళ చేపడతా ఉన్నాం. దీనికి ఇవాళ పులివెందులలో తలమానికం లాంటి సిటీ సెంట్రం అని ఇంతకుముందు మన బస్టాండ్ దగ్గర పాత బస్టాండ్లో బస్టాండును షిఫ్ట్ చేసి వేరొక చోటికి బస్టాండును షిఫ్ట్ చేసి అక్కడ పులివెందుల్లో తలమానికం లాంటి సిటీ సెంట్రంను అక్షరాల 76 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడాని కోసం ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 98 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్లు, దీంతో మెయిన్ రోడ్ల బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మార్కెట్ యార్డ్ నుంచి ఏపీ కార్ల వరకు 4 లేన్ వేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రజలు చాలా రోజులుగా అడుగుతూ ఉన్న రాయలాపురం బ్రిడ్జిని కూడా 4 లేన్ రోడ్డుగా ఇవాళ చేయబోతా ఉన్నాం. పేదలందరి కోసం నిర్మిస్తా ఉన్న జగనన్న మెగా కాలనీలో రోడ్ల కొరకు, అండర్ గ్రౌండ్ త్రాగునీటి కొరకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు
మొదలైన సదుపాయాల కోసం 154 కోట్ల రూపాయలు చేయబోతూ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి కూడా చేశాం. ఇవన్నీ కూడా పాలనకు సంబంధించిన గొడవ. గిట్టని వారు కొంతమంది కోర్టులో వెళ్లి కేసులు వేశారు. దేవుడు అనుకూలిస్తే ఈ నెలాఖరు లోపల ఆ కోర్టు కేసు తెగిపోతుంది. తెగిపోయిన వెంటనే ఇక్కడ ఈ పనులకు శ్రీకారం చుడతాం. మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా 140 కోట్ల రూపాయల ఖర్చు, మార్కెట్లకు, షాపింగ్ కాంప్లెక్స్కు, ఈట్ స్ట్రీట్కు నాణ్యమైన తాగునీటి కోసం క్లోరిన్ సెన్సర్ల కొరకు, సిటిజన్ సర్వీస్ సెంటర్ కొరకు, డిజిటల్ లైబ్రరీ కొరకు